ఎన్నో ఏళ్ల నుంచి లక్షలాది మంది పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న రేణుగుంటలోని ఆర్సీఎం ఎయిడెడ్ విద్యా సంస్థలను నిరుపేదలకు దూరం చేయడాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా రేణుగుంటలో విద్యార్థులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. కరస్పాండెడ్ చర్చి కి సంబంధించిన బడి కాబట్టి మీరు చర్చిలో చదివే బడిలో చదువుతున్నారు అందువల్ల వాళ్ళు బిల్డింగ్ ఇచ్చిన చోట మేము రన్ చేసినాము బిల్డింగ్ ఇవ్వని చోట మేము బడిని రన్ చేయలేము మళ్ళీ ఇస్తే మేము రన్ చేస్తామని చెప్పినారు కానీ ఇన్ని సంవత్సరాలు సరే రన్ చేస్తాం బాగానే ఉంది మీరు అనుకున్నారు కదా ఇన్ని సంవత్సరాలు ఇట్లా స్కూల్ మూసేస్తారని తెలుసు కనీసం ఒకటో తరగతి ఐదో తరగతి వరకు బడులు లేవు ఇప్పుడు అంగన్వాడీ అంటున్నారు అంగన్వాడీలో బడి రెడీ చేస్తామంటున్నారు అంగన్వాడీ పరిస్థితి ఎట్లుందంటే అటుపక్క స్కూల్ పాప ఇటు పక్క చిన్న పిల్లలు అటుపక్క అంగన్వాడీ బళ్ళు తేర్లు జర్లు బళ్ళు అన్నీ బయట వస్తున్నది ఆ టైల్స్ నుంచి లోపలికి అది బాగలేదని అది మూసేసి ఇటుపక్క వచ్చి వాళ్ళు బడి నడుచుకుంటూ ఉన్నారు అది చిన్న చిన్న పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ స్కూల్ ఇంతకు ముందు ఎట్లాగా ఉంది అట్లాగే రన్ చేయండి ఇప్పుడు కరస్పాండ్ ఇవ్వడం లేదని వాళ్ళు ఇవ్వడం లేదని వీళ్ళు ఇవ్వడం వద్దు మాకు సరే మా ఏరియాలో మాకు బడి కట్ట ఓటు అడిగేదానికి మాత్రం వీధి వీధి వచ్చి అడుగుతారు కదా మాకు వేయండి ఏ అని అడుగుతారు కదా మేము వేసినాము కదా అప్పుడు మాకు బడి కూడా ఉండాలి కదా కనీసం ఏదోదో పెడతా ఉన్నారు కానీ మేము అన్నీ అడగలేదు కదా మేము అడిగింది ఏం పిల్లలకి చదువు మంచి చదువు ఇప్పుడు ఈ ప్రాంతంలో బడి లేకుండా చేస్తే చాలా మంది పిల్లలు ఆటో స్పార్కి ఎంత అడుగుతున్నారు అంటే మొన్న బడి మూసేసి ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి ఆర్సీఎం హై స్కూలు ఆర్సీఎం మిడిల్ స్కూలు పిఎం స్కూల్స్ ఈ మూడు దీంట్లో మూడు స్కూల్స్లో కూడా ఆర్సీఎం హై స్కూల్లో 168 మంది పిఎం స్కూల్లో 72 మంది ఆర్సీఎం యూపీ స్కూల్లో 110 మంది పిల్లలు ఉన్నారు ఆర్సీఎం యూపీ స్కూల్లో వాళ్ళు హిందీ మీడియము తెలుగు మీడియం ఉన్నారు 1 to 5th తెలుగు మీడియం ఉన్నారు 1 to 7th తమిళ మీడియం ఉన్నారు ఈ తమిళ మీడియము ఈ మండలంలో కట్టించి ఆ పిల్లల్ని అక్కడికి షిఫ్ట్ చేయడానికి ప్రపోజల్స్ పెట్టాము అంతవరకు ఆ ఆర్సీఎం యూపీ స్కూల్లోనే కొనసాగించేట్టుగా మేనేజ్మెంట్ వాళ్ళు అంగీకరించారు అదేవిధంగా పిఎం స్కూల్ వాళ్ళని ఎవరికి ఇంటికి దగ్గరగా ఆ స్కూల్ ఉంటుందో అక్కడికి పంపించడం జరిగింది ఎందుకంటే ఆర్సీఎం హై స్కూల్ కానీ పిఎం స్కూల్కి పరిధిలో 5 కిలోమీటర్ల పరిధిలో ఇంకొక వేరే స్కూల్ ఉంటే కొత్త స్కూల్ కన్స్ట్రక్షన్ చేసేదానికి వీల్లేదు కాబట్టి వాళ్ళని పంపించడం జరిగింది దీంట్లో పిల్లల కొంచెం దూరము అనేసి మనకు తెలియజేస్తున్నారు కాబట్టి వెంటనే ఆర్టీసీ వాళ్ళని అడిగి ఈ స్కూల్ టైంలో ఆర్టీసీ బస్సు వేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం ఇక్కడ నుంచి ఆర్సీఎం పిఎం స్కూల్ నుంచి వెళ్ళిన పిల్లలు అక్కడ అకామిడేషన్ అయితే ప్రస్తుతానికి అయితే సరిపోదు మేమైతే ప్రపోజల్స్ పెట్టాము బాయ్స్ స్కూల్కి 5 రూమ్స్ గర్ల్స్ స్కూల్కి 4 రూమ్స్ పెట్టాము గర్ల్ మహిళకి 1 రూమ్ పెట్టాము ఇది అది తొందరలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి పూర్తి చేయగలుగుతామని మనకు డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెప్పారు అదేవిధంగా ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏమంటే లాస్ట్ ఇవన్నీ కూడా బాయ్స్ స్కూల్ గర్ల్స్ స్కూల్ శాంక్షన్ అయ్యి లాస్ట్ ఫేజ్ 1 ప్రకారం మనము డస్కులు ప్రొవైడ్ చేయగలిగినాము ఇప్పుడు ఈ పిల్లలకి డస్కులు కూడా మనం ప్రొవైడ్ చేయగలిగి దీన్ని కూడా ప్రపోజల్స్ పెట్టి డస్కులు తెప్పించేదానికి 100% ప్రయత్నం చేస్తాం ఈ డస్కులు అకామిడేషన్ రూమ్స్ తప్ప మిగతా అన్నీ కూడా మనకు సఫిషియంట్గానే ఉన్నాయి.